సార్ చెప్పండి. అంటే మరి ఈ 9 రోజులు జరిగింది, మరి ఇప్పటికీ రాని ఇదైతే మీరు ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చి కొట్లాడుతున్నారు, వస్తుందా రెస్పాన్స్? వచ్చే ఛాన్స్ ఉంటుందా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. డెఫినెట్ గా రెస్పాన్స్ రావాలండి, రాకపోతే దానికి కంటిన్యూటీ ఉంటది కానీ దాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఎందుకనంటే ఇన్ని రోజులు శాంతియుతంగా చేసినాము, అడిగే వేలో అడిగినాము, రకరకాలుగా చేసినాము, మోతీలాల్ చేసినారు, ఇట్లా చేసినా కానీ మీరు రెస్పాండ్ అవ్వలే. మీరే ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు, మేము రోడ్ల మీదకి వచ్చే ఉండేది కాదు. ఇంతసేపు ఈ గవర్నమెంట్ ఏమంటది, ఇది ఓన్లీ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం వల్ల లక్షల మంది నష్టపోతున్నారు అని అంటారు కదా. అదే మీరు 4th రోజు మేము చేసే ముట్టడికి ఎంతమంది వస్తారో చూస్తే మీకు కూడా తెలుసు కదా, ఎంతమంది కావాలనుకుంటున్నారు, వీళ్ళ స్ట్రెంగ్త్ ఏముంటది ఏంటని మీకు కూడా తెలుసు కదా. సో డెఫినెట్ గా మేము మా స్ట్రెంగ్త్ చూపిస్తాము, డెఫినెట్ గా మీరు మాకు ఏదో ఒక హామీ ఇచ్చేంత వరకు మేము కదలం. అంటే కొన్ని ఛానల్స్ వచ్చేది ఏంటంటే ఏదైతే నిరాహార దీక్ష విరమించుకున్నారు, ఇదంతా కూడా రాజకీయంగా జరుగుతున్న ఒక ఇది అనేది చెప్తున్నారు, కొంత డబ్బు ఏదో ముట్టడి చేశారు దీనికి సంబంధించి అని చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ స్పెక్యులేషన్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి ఏది నిజం ఏది అబద్ధం అని మనం చెప్పేదానికి మనం ఆ సీన్ లో లేము, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. దీక్ష విరమించడం అనేది అది మోతీలాల్ అన్న గారి ఆయన సెల్ఫ్ డెసిషన్, చేయాలన్న తన సెల్ఫ్ డెసిషన్, అది మా అందరి మద్దతుతో చేయాలన్న సెల్ఫ్ డెసిషన్ ఆయన చేశారు. మేము డెఫినెట్ గా మేము సపోర్ట్ చేసినాము, మేము చేయాల్సినవి చేసినాము. విరమించేటప్పుడు కూడా ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా చూసుకుంటే అది ఆయన సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాల్సిందే. మేము ఫోర్స్ఫుల్ గా కూర్చోపెట్టాలని మేము అనుకోలేదు. ఆయన ఇష్టంగా ఇప్పుడు ఇన్ని రోజులు లోపలుండి పోరాటం చేసిండు, సో ఇప్పుడు బయటకు వచ్చి పోరాటం చేస్తాను సిద్ధమైనాడు కాబట్టి దాన్ని మేము మనస్ఫూర్తిగా హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటున్నాము. నో ఏ నెగిటివ్ గా ఏం రిసీవ్ చేసుకోవట్లేదు. డెఫినెట్ గా మేము అన్నతో మేము అందరం ఏకమే ఈ పోరాటాన్ని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం.